हेलो अंडी अंदर की महाशिवरात्रि शुभाकांक्षलु अंदर एला बागुन्नारा मेमैते चाला बागुन्नाम मीरंदरू बागुंडालनी मनस्फूर्तिगा कोरुकुंटुन्नानु सो ई रोजु वीडियो चूस्तेने अर्थमैपोतुंटदि महाशिवरात्रि कदंडी नेनु ना लाइफ लो फस्ट टाइम अन्नमाट महाशिवरात्रि पूज चेयटम अंड अलागे ना मैरेज अयिन तर्वात कूडा फस्ट टाइम अंड अलागे पूजकि कावाल्सिन सामग्री कूडा तीसुकोच्चुकुन्नानु अंड चूसेयंडि ओकसारि अंता ఈ శివరాత్రికి అంత నెయ్యితోనే అంటే నేను ఇంట్లో నెయ్యి చేసుకుంటాను కాకపోతే ఏంటంటే నెయ్యి ఇంకా దేనికైనా అనుకోకుండా వాడినప్పుడు అది తప్పు కదండి దేవుడికి పెట్టకూడదు అట్లానే నేను ఇంకా నెయ్యి అన్నమాట ఇంకా డబ్బీనే కొనుక్కొచ్చుకున్నాను ఇది అలాగే ఇల్లు అన్నమాట నేను నైట్నే క్లీన్ చేసి పెట్టుకున్నాను అండ్ గ్యాస్ స్టవ్ ఇంకా ఇక్కడ మార్నింగ్ లేచేసరికి మార్నింగ్ వచ్చేసరికి అన్నమాట ఇట్లా ముగ్గులు పెట్టుకుంటున్నాను అచ్చు ఇంకా మాకు దేవుడు సెల్ఫ్ వచ్చేసి చిన్న సెల్ఫ్ ఇచ్చారు ఇక్కడ రెంట్ రూమ్ దగ్గర అండ్ ఇక్కడ నేను కిందననమాట అచ్చు వేసుకుంటున్నాను పసుపు రాసి అచ్చు వేసాను ఇంకా దానిపైన క్లాత్ వేసేసి ఇంకా పూజ చేసుకుంటాను నేను ఎలాగైనా కిందన మనం ముగ్గు వేయాలి అట్లానే నా దగ్గర అచ్చులు నేను మా అత్తమ్మ నాకు ఇచ్చింది నేను అచ్చులు తీసుకొచ్చుకున్నాను ఆ పైన బ్లాంకెట్ వేసి ఇంకా శివుణ్ణి ఫోటో పెట్టి ఇంకా అలంకరించాను నా చిట్టి మహాశివరాత్రి పూజ ఎలా ఉందో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరా సో చూసేయండి ఇంకా ఆ బ్లాంకెట్ మీద చూసారా నేను ఎలా అచ్చులతో ముగ్గులు వేసానో బాగుంది కదా ఇంకా పూజకి అయితే నేను సిద్ధం చేసుకున్నాను అలాగే ఇంకా పరమన్నం చేసుకోవాలి కదా అండ్ పాలు అండ్ బెల్లంతో చేసుకున్నాను అన్నమాట కొన్ని కొన్నిసార్లు కొందరు చేస్తుంటారు ఏంటంటే అప్పుడు పాలు అండ్ బెల్లము అలా మిక్స్ చేసి వేసేయకండి ఎందుకంటే పాలు విరిగిపోతాయి సో నేను చేసిన ప్రాసెస్ అయితే మీకు చూపించలేదు కావాలనుకుంటే ఎప్పుడైనా చూపిస్తాను సో ఇది తొందరగా తీసాను కాబట్టి ఇంకా చూపించలేకపోయాను అండ్ అలాగే పాయసం అయితే రెడీ అయిపోయింది ఇంకా దానికి కావాల్సిన బాదం జీడిపప్పు అవైతే నేను ఇంకా పెట్టుకున్నట్టు పెట్టుకున్నాను సో అయిపోయింది పాయసం కూడా రెడీ అయిపోయింది ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ ఇంకా పసుపుతో శివలింగం చేద్దాము బాగుంటుందని చెప్పి మా హస్బెండ్ అన్నమాట పసుపుతో శివలింగం చేశారు అలాగే నేను ఇంకా పూజ ముందుగానే సిద్ధం చేసుకున్నాను కాబట్టి ఇంకా నేను దీపం పెట్టేస్తాను అన్నాను ఇంకా నేను దీపం పెట్టేశాను ఇంకా మేము గుడికి కూడా వెళ్ళాలి కదండి అందుకే కొంచెం ఎర్లీగా చేశాను ఇంకా అప్పుడు కూడా లేట్ అయిపోయింది అలా నేను దీపం పెట్టాక మా హస్బెండ్ ఇంకా కొబ్బరికాయ కొడతారని నేను ఇంకా దీపం పెట్టేశాను అలాగే ఇంకా మగవాళ్ళతో కూడా మనము అంటే ఈ మహాశివరాత్రి పూజలో మగవాళ్ళతో చేపిస్తే ఇంకా చాలా మంచిదంటారు అలాగే మా పాప చూసారా మాతో పాటు మా పాప కూడా 10 o'clock వరకు అసలు ఏం తినకుండా ఉన్నది మా పాప కూడా ఫస్ట్ టైం అన్నమాట అసలు ఒక్క నిమిషం తినకపోతేనే చాలా ఏడుస్తుంది అట్లాంటిది ఈరోజు 10 o'clock వరకు నేను పూజ చేస్తుంటే తనకు కూడా అసలు ఆకలి కూడా అనలేదు ఏడవలేదు మేమే షాక్ అయ్యాము అసలు సో ఇక్కడ వచ్చేసి మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది మా హస్బెండ్ కూడా కొబ్బరికి కొట్టేశారు సో నా చిట్టి మహాశివరాత్రి పూజ ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ మేము కూడా గుడికి వెళ్ళి వచ్చేసాము గుడిలో చాలా లైన్ ఉందన్నమాట నేను ఇంకా క్రాస్గా వెళ్ళి ఇంకా నాకు టైం లేదని మా హస్బెండ్కి బీ షిఫ్ట్ అవుతారు అంటే మధ్యాహ్నం వెళ్ళిపోతారు వాళ్ళకి అలా వెళ్ళిపోతారు అందుకని ఇంకా నేను తొందరగా వెళ్ళేసి వచ్చేయాలని ఇంకా ప్లేస్ అడిగి వెళ్ళి వచ్చేసాను అనమాట ఇక్కడ వచ్చేసరికి బొట్టు పెట్టించుకుంటున్నాను నేను పాప మా హస్బెండ్ నాకు వీడియో తీశారు అప్పుడు ఈ గుడి దగ్గర ఇంకా చాలా జనాలు ఉన్నారు కాకపోతే ఏంటంటే ఇక్కడ పక్కన చిన్న ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు అక్కడ సైన్ చేసి నెంబర్ ఇమ్మన్నారు ఇచ్చాను అలాగే ఇక్కడ చూసారో చాలా శివలింగాలు ఉన్నాయి చాలా బాగున్నాయి చాలా డెకరేషన్ చేసి పెట్టారు కూడా ఎంత బాగున్నాయంటే ఇక్కడ బ్యానర్స్ కట్టారు కదా అవి ఇంకా ఒక్కొక్కటి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు ఇక్కడ శివలింగాలు చూసారా అసలు ఎంత బాగా పెట్టారంటే
ఒక శివలింగం నేను దోచుకుని తీసుకెళ్ళిపోవాలనిపించి ఫైనలీ రీచ్ అయిపోయాం. బాయ్.